Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపు నేతల కీలక భేటీ, ఎవరి కోసం ఎందుకోసం? ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల లక్ష్యంగా సామాజిక వర్గాల పరంగా ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో హైదరాబాదులో 2 సార్లు సమావేశమైన కాపు నేతలు ఈసారి విశాఖలో భేటీ అయ్యారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా సమావేశం నిర్వహించారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కాపు వర్గానికి ప్రాధాన్యత దక్కేలా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఆ సమావేశంలోనే కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు వచ్చినట్లుగా సమాచారం. అయితే కాపు వర్గానికి చెందిన పార్టీగా ముందుకొస్తే ఇతర వర్గాలు సహకరించే అంశంపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అందరినీ కలుపుకుపోతేనే రాజకీయంగా మనుగడ ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఏపీలో రాజకీయ పరిణామాలపైన చర్చించినట్లుగా సమాచారం. ఏపీకి చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు, వట్టి వసంత్ కుమార్, బోండా ఉమ, మాజీ డీజీపీ సాంబశివరావుతో పాటుగా పలువురు కాపు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయంగా భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా అందరిలో తమపైన భరోసా కల్పించే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థకు ఖరారు చేశారు. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. భవిష్యత్తులో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని, ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీనిని భావించవచ్చు అన్నారు. రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాపు రిజర్వేషన్ల కంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలే కీలకమని అభిప్రాయపడ్డారు. బహుజన, కాపు, అగ్రవర్ణ పేదల కలయికతో కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఏపీలో కొత్త రాజకీయాలకు కావలసిన పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని నేతలు చెబుతున్నారు. త్వరలోనే ఫోరం ఫర్ బెటర్ ఏపీ తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో కాపు నేతల భవిష్యత్ అడుగులు రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా మారుస్తాయనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.